3.16 బిఎస్ఎల్ హనుమంతరావు 1924 1993. బిఎస్ఎల్ హనుమంతరావు గారు 1924 జనవరి 4వ తేదీన గుంటూరు జిల్లాలోని దోనేపూడి గ్రామంలో జన్మించారు. బాల్యంలో విద్యాభ్యాసమంతా మూల్పూరు తురిమెళ్ళ తెనాలిలో జరిగింది. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివారు. ఏసీ కాలేజీలో బీఏ చదివారు. ఆ సమయంలో శ్రీ మార్యమండ రామారావు గారు, ప్రిన్సిపాల్ సైప్స్ దొరగారు చరిత్ర అధ్యయనంపై హనుమంతరావు గారిలో అభిరుచిని పెంపొందించారు. పులిచెర్ల సుబ్బారావు గారు హనుమంతరావు గారి గురించి కొన్ని వివరాలు తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ తాత్కాలికంగా గుంటూరుకు తరలిన తరుణంలో శ్రీయుతులు మొల్లంపల్లి సోమశేఖర శర్మ, గొర్తి వెంకట్రావు, ఓరుగంటి రామచంద్రయ్య గార్ల వంటి ఉద్దండులకు శిష్యులై వీరు ఎంఏ పట్టం పొందారు. శ్రీ హనుమంతరావు గారు విద్యాభ్యాసం పూర్తి చేసి 1951 గుంటూరు హిందూ కళాశాల చరిత్ర శాఖలో అధ్యాపకులుగా చేరారు. అప్పటి నుండి 3 దశాబ్దాలుగా అక్కడే చరిత్ర అధ్యాపకులుగాను చరిత్ర శాఖాధ్యక్షులుగాను పనిచేస్తూ ఉన్నారు. ఈ 3 దశాబ్దాలలోనూ శ్రీ బిఎస్ఎల్ ఎందరెందరో విద్యార్థులకు చరిత్రపై చెరిగిపోని అభిమానం కలిగించారు. వారి తరగతులు తరచూ చర్చావేదికలుగా ఉండేవి అనటం అతిశయోక్తి కాదు. విద్యార్థులలో స్వతంత్రమైన ఆలోచనా ధోరణులు ప్రేరేపించటం వీరికి చాలా ఇష్టం. హనుమంతరావు గారికి ఆంధ్ర చరిత్రపైనే గాక ఆంధ్ర భాషపై కూడా మక్కువ ఎక్కువ. విద్యార్థిగా ఉండే రోజుల్లో పద్యరచన చేస్తూ ఉండేవారు. అష్టావధానాలు కూడా చేశారని వినికిడి. ఆంధ్రాంగ్ల భాషలపై వీరికి గల సమానమైన అధికారం వీరి ఉపన్యాసాలలో ప్రస్ఫుటమవుతుంది. గంటల తరబడి అనర్గళంగా, అర్థవంతంగా, ఆకర్షణీయంగా ఉపన్యసించగల నేర్పు వీరి సొత్తు. తమ ఉపన్యాసాలలో మతాలను చారిత్రక దృక్పథంతో వివరించి విమర్శించటం వీరి ప్రత్యేకత. వీరి విమర్శలు ఒక్కొక్కప్పుడు బాధాకరంగా తోచవచ్చు, కానీ అందులోని వాదనా పటిమ, హేతుబద్ధత ఎవరూ కాదనరానివి అని పులిచెర్ల సుబ్బారావు గారు 1981 జూన్ 7వ తేదీ ఆంధ్రపత్రికలో వివరించారు. ఈ వివరాలన్నీ హనుమంతరావు గారి వ్యక్తిత్వాన్ని, విశిష్టతను తెలుపుతున్నాయి. చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల పట్టిక కాదు, భిన్న రంగాల్లో మానవ కృషి. ఆ కృషి ఫలితంగా మానవ జీవితంలో, దృక్పథంలో వచ్చిన పరిణామాలు అంటే నాగరికత, సంస్కృతుల కథనం అని డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు చరిత్రను వ్యాఖ్యానించారు. ఆంధ్రుల చరిత్రను, సంస్కృతిని శాస్త్రీయ దృష్టితో, మానవతా దృక్పథంతో పరిశోధించిన ఆంధ్ర చరిత్రకారుల్లో డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు సుప్రసిద్ధులు. చరిత్ర బోధనలో, రచనలో, పరిశోధనలో లౌకికవాదిగా, మానవతావాదిగా తనదైన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకొన్నారు. నిజమైన మానవవాదిగా కుల, మత, వర్గ, ప్రాంతీయ పరిధులు దాటి మానవ వ్యక్తిత్వం ఎదగాలని ఆకాంక్షించిన మానవవాద చరిత్రకారుడు బిఎస్ఎల్ హనుమంతరావు. ఆయన కేవలం చరిత్రకారుడు మాత్రమే కాదు, సాహిత్యవేత్త, ఉత్తమ అనువాదకుడు. తెలుగు భాషా సాహిత్యాలలో లోతైన కృషి చేశారు. ఆ సాహిత్య పరిజ్ఞానాన్ని, పాండిత్యాన్ని చరిత్ర రచనకు సాధనంగా ఉపయోగించుకున్నారు. ఆయన చరిత్ర రచనల్లో పేర్కొనదగినవి రిలిజియన్ ఇన్ ఆంధ్ర, ఆంధ్రుల చరిత్ర, ది ఏజ్ ఆఫ్ శాతవాహనాస్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, గుంటూర్ త్రూ ఏజెస్, భారతీయ సంస్కృతి ఒక పరిశీలన. ఇవే కాకుండా అముద్రిత రచనలు చాలా ఉన్నాయి. అవి ఆంధ్రదేశంలో బౌద్ధ జైన మతాలు, బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్ర, సోషల్ మొబిలిటీ ఇన్ మిడీవల్ ఆంధ్ర, ఇంకా అసంఖ్యాకమైన రేడియో ప్రసంగాలు, వివిధ పత్రికల్లో ప్రచురింపబడిన తెలుగు, ఆంగ్ల వ్యాసాలు, వివిధ సభల్లో చేసిన ప్రసంగ వ్యాసాలు చాలా ఉన్నాయి అని టి రవిచంద్ గారు 1993 సెప్టెంబర్ మిసిమి మాసపత్రికలో పేర్కొన్నారు. ఈ విషయాలు హనుమంతరావు గారి ప్రతిభను చాటుతున్నాయి. హనుమంతరావు గారు 1969-70 సంవత్సరాల్లో రిలిజియన్ ఇన్ ఆంధ్ర అనే సిద్ధాంత వ్యాసాన్ని కర్ణాటక విశ్వవిద్యాలయానికి పిహెచ్డి డిగ్రీ కొరకు సమర్పించి పట్టా పొందారు.
ఆంధ్రలో బౌద్ధం పుట్టుక, పెరుగుదల, పతనం గురించి అందులో ఆయన వెల్లడించిన వాస్తవాలు పలువురు మేధావుల, పండితుల ప్రశంసలను అందుకున్నాయి. ఆర్యీకరణలో భాగంగా బ్రాహ్మణ వర్గం స్థానికులైన ఆటవిక జాతుల వారిని చాతుర్వర్ణ వ్యవస్థలో చేర్చుకున్నది. అలా స్థానికుడైన పురోహితుణ్ణి బ్రాహ్మణుడి స్థాయికి, స్థానిక రాజుని క్షత్రియుడి స్థాయికి బ్రాహ్మణ వర్గం చేర్చుకుంది. అందువల్ల జన్మతః బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే విభజన అర్థరహితమని తేలుతుంది. తొలి దశలో ఆర్య సంస్కృతిని ఆమోదించిన వారిని వర్ణ వ్యవస్థలోకి వారి స్థానిక స్థాయిని బట్టి ఏదో ఒక వర్ణంలోకి చేర్చుకున్నారు. అందువల్ల అన్ని వర్ణాలలోకి స్థానిక ఆటవిక జాతుల వారు చేరిపోయారు. కాబట్టి బ్రాహ్మణులు పవిత్రులు కారు, శూద్రులు అపవిత్రులు కారు అనే చారిత్రక సత్యాన్ని ఆయన రిలిజన్ ఇన్ ఆంధ్ర నుంచి కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలు అనే ప్రసంగ వ్యాసం వరకు పదే పదే చెబుతూ వచ్చారు. వర్ణ వ్యవస్థ పవిత్రతను, శాస్త్రీయతను పటాపంచలు చేశారు. వర్ణ వ్యవస్థ పునాదులకు వెళ్ళి పరిశీలిస్తే ఈ విభేదాలు, భేషజాలు, పట్టింపులు, వైషమ్యాలు అర్థరహితమని డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి నిశ్చితాభిప్రాయం. సమకాలిక ఆంధ్రదేశంలో కుల వ్యవస్థని ఇంత నిశ్చితంగా పరిశీలించిన, పరిశోధించిన చరిత్రకారుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు అని టి రవిచంద్ గారు వివరించారు. హనుమంతరావు గారు తన పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలో కుల వ్యవస్థను మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించిన తీరు అమోఘం. అదేవిధంగా ఆయన ఆర్య ద్రావిడ సంస్కృతులను గురించి అధ్యయనం చేసి అనేక వాస్తవాలు వెల్లడించారు. దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఉత్తర భారత సంస్కృతికి, దక్షిణ భారత సంస్కృతికి కేంద్రస్థానంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. బ్రాహ్మణ మత వ్యతిరేక అసంతృప్తి బౌద్ధ మతం దక్షిణాపథంలో, ముఖ్యంగా ఆంధ్రలో ఉదయించటానికి, వ్యాపించటానికి నేపథ్యంగా రూపొందిందంటారు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ప్రజలను ఆకర్షించి దాదాపు 1000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 600 సంవత్సరాల వరకు ఆంధ్రదేశ చరిత్రలో ఘనమైన స్థానాన్ని పొందిందంటారు. ఆంధ్రదేశంలో బౌద్ధమత వ్యాప్తిలో కనిపించే ఆసక్తికర పరిణామం ఏమిటంటే అది రాజాదరణ లేకుండా ప్రజాభిమానంతో ప్రజా ఉద్యమంగా వ్యాపించడమేనంటారు. సామాన్య ప్రజలు, స్త్రీలు, చేతి పనుల వాళ్ళు, వ్యాపార వర్గాల వారు బౌద్ధాన్ని ఆదరించినట్లు పేర్కొన్నారు. అమరావతి శాసనాల్లో ఒకదానిలో విధిక అనే చర్మకారుడు వేయించిన దాన శాసనం లభించింది. ఆయన తన కుటుంబ సభ్యులతో బౌద్ధ స్థూపాన్ని సందర్శించి పూర్ణఘటంతో ఉన్న ఫలకాన్ని స్థూపానికి దానం చేశాడు. సమాజంలోని అట్టడుగు వర్గాల్ని బౌద్ధం విశేషంగా ఆకర్షించిందనటానికి ఇదే మంచి ఉదాహరణ. ఈనాటి కుల వ్యవస్థ పరిభాషలో చెప్పాలంటే విధిక చర్మకారుడు పంచమ కులస్థుడు. ఆంధ్రదేశంలో ఏ హిందూ దేవాలయానికి ఒక పంచముడు దానం చేసిన సంఘటన కనిపించదు. ఈ విధంగా బౌద్ధం ఆంధ్రలో బహుజనుల ఆదరణని, అభిమానాన్ని పొందింది అని రవిచంద్ గారు 1993 సెప్టెంబర్ మిసిమ పత్రికలో సుప్రసిద్ధ చరిత్రకారుడు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు అనే వ్యాసంలో పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ఒక పరిశీలన అనే గ్రంథంలో హనుమంతరావు గారు అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైదిక మతానికి ప్రాణప్రదమైనది యజ్ఞం. పంట పొలాలు, పశువులు, పుత్ర సంతానం మొదలైన ఐహిక వాంఛలను తీర్చగలందులకై దేవతలకు లంచం చెల్లించే కార్యక్రమమే ఆదిమ యజ్ఞం. వైదిక ఋషులు ఎన్నడూ మోక్షాన్ని కోరినట్లు కనిపించదు. వైదిక ఋషులది, వారి దేవతలది కేవలం వ్యాపార దృష్టి. వైదిక మతంలోని ఈ ఐహిక లాలసత్వం మీద తిరుగుబాటుగానే ఉపనిషత్తుల భావ విజ్ఞానం అవతరించింది. వేదాలది కర్మమార్గం, ఉపనిషత్తులది జ్ఞానమార్గం. ఉపనిషన్ మార్గం ఆర్య అనార్య మత సంకలనం వల్ల జనించిందే అని ఆర్య ద్రావిడ సంస్కృతికి సమ్మేళనం వల్ల ఏర్పడిన పరిణామ ఫలితమని అర్థమవుతుంది. మన దేశంలో విపరీతంగా వినిపిస్తున్న ఆధ్యాత్మిక వాదానికి ప్రయోజనం ఐహిక సుఖాల కోసం మనం పడే ఆరాటాన్ని, తాపత్రయాన్ని కప్పిపుచ్చడమే. ఉన్నత నాగరికత శిఖరాల నుండి మనం ఏనాడో పతితులమైనాము. ఇంకా ఆ శిఖరాలనే అధిరోహించి ఉన్నామని ఇతరులను మోసగించడానికి చేసే ప్రయత్నమే నేటి ఆధ్యాత్మికతను గురించిన ఉపన్యాసాలు. వాస్తవానికి మన వర్తకులలో కానీ, రాజకీయ నాయకులలో కానీ, ఏ వర్గం ప్రవర్తనలో కానీ ఆధ్యాత్మికత
అణుమాత్రం కూడా గోచరించడం లేదు కదా. అయినప్పుడు మన ఆధ్యాత్మికవాదం కేవలం అవినీతికరమైన పెద్ద మోసం అన్నారు హనుమంతరావు గారు. అందువల్ల ఆధ్యాత్మికవాదం పేరుతో, సనాతన సంస్కృతి పేరుతో నేడు జరుగుతున్న ప్రచారమంతా బూటకమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హైందవ మత విజయం శంకరుని అద్వైత ప్రచారంతో పూర్తయింది. వాదబలమేగాక రాక్షస బలం కూడా ప్రయోగించి శంకరుడు జైన బౌద్ధాలకు భారతదేశంలో నిలువ నీడ లేకుండా చేసినాడు. హిందూ మతం పాతుకుపోయింది, ప్రజల్లో మతతత్వం జీర్ణించుకుపోయింది. ఆధునిక యుగంలో శాస్త్ర విజ్ఞానం వ్యాపిస్తున్నది. రాజ్యాంగం లౌకిక విధానాన్ని, సర్వసమత్వాన్ని ప్రకటించింది. అయినప్పటికీ ప్రజానీకంలో మతమౌఢ్యం పెచ్చు పెరుగుతూనే ఉండడం శోచనీయం. మతమౌఢ్యం నుండి విముక్తి పొందినప్పుడే ఆధునిక వైజ్ఞానిక విలువలను నెలకొల్పడం సాధ్యమవుతుంది. శతాబ్దాల బానిసత్వం నుండి బయటపడి జాతి పురోగమించడానికి వీలవుతుంది అన్నారు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. మతభావాల ఊబిలో నుండి బయటపడి ఆధునిక వైజ్ఞానిక దృక్పథంతో విలువలను నెలకొల్పుకున్న నాడే సమాజం నిజమైన అభివృద్ధి పథంలో పయనించగలదనే వాస్తవాన్ని తన భారతీయ సంస్కృతి ఒక పరిశీలన అనే గ్రంథంలో తెలియజేసిన చారిత్రక పరిశోధకుడు హనుమంతరావు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధ అధ్యయన శాఖకు గౌరవాధ్యక్షుడిగా 1983 నుండి 1987 వరకు పనిచేశారు. 1993 వరంగల్లో జరిగిన ప్రాచీన భారత చరిత్ర 53వ సభకు ఆయన అధ్యక్షత వహించారు. చరిత్ర పరిశోధనలో ఆయన సేవలను గుర్తించిన ఇండోర్ కుందకుంద జ్ఞానపీఠం వారు 1993 జూన్ 6వ తేదీన ఇండోర్లో ఘనంగా సన్మానించారు. ఎంఎన్ రాయ్ భావాలతో ప్రభావితులైన హనుమంతరావు గారు ఆయన నుండి మానవవాద భావాలను పుణికిపుచ్చుకున్నారు. ఎంఎన్ రాయ్ స్వీయ గాథలను తెలుగులోకి అనువదించారు. వీరు అనువదించిన ఇతర గ్రంథాలలో మానవ నాగరికత, అశోకుడు, మౌర్యవంశ క్షీణత, గతాన్ని గురించిన అపోహలు, లోకాయతవాద పరిశీలన వంటివి ఉన్నాయి. ఇంకా అముద్రిత గ్రంథాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు రచించిన బౌద్ధము ఆంధ్రము గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం 1995 ప్రచురించింది. భారతీయ సంస్కృతి ఒక పరిశీలన గ్రంథానికి వ్రాసిన ముందు మాటలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు హనుమంతరావు గారి గురించి చక్కగా విశ్లేషించారు. ఈ చారిత్రక అవగాహనను పాఠకులకు అందించడంలో సిద్ధహస్తులు కీర్తిశేషులు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. వారి రచనల్లో, ఆలోచనల్లో స్పష్టత, పాండిత్యం, సమగ్రత, మానవవాదం, ప్రజాస్వామ్య భావం ప్రతి పలుకులోనూ ప్రస్ఫుటమవుతాయి. సంకుచితత్వం హస్వదృష్టి కానరావు అని జయప్రకాష్ గారు పేర్కొన్నారు. ఇండోర్లో సన్మానం జరిగాక తిరిగి వచ్చిన హనుమంతరావు గారు ఆకస్మికంగా వచ్చిన గుండెపోటు వల్ల 1993 జనవరి 8వ తేదీన చనిపోయారు. ఆయన అందించిన మానవవాద స్ఫూర్తి నిరంతరం ప్రజలను ఆలోచింపజేస్తూనే ఉంటుంది. చారిత్రక పరిశోధకుడిగా, మానవవాద రచయితగా ఆయన కీర్తి అజరామరం. 3.17 ముగింపు. ఈ విధంగా ఆధునిక యుగంలో 17వ శతాబ్దం ద్వితీయార్ధంలో వేమనతో తెలుగు సాహిత్యంలో హేతువాద యుగం ప్రారంభమైంది. 18వ శతాబ్దంలో మామిడి వెంకయ్యతో ఆత్మగౌరవ పోరాటాలు, బ్రాహ్మణేతర ఉద్యమాలు ప్రారంభమై ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నాయి. వాటన్నిటినీ కుల పోరాటాలుగా కాకుండా హక్కుల పోరాటాలుగా, హేతువాద భావ పోరాటాలుగానే పరిగణించవలసి ఉంటుంది. స్వామినేని ముద్దు నరసింహం హితసూచనితో సమాజంలో వివిధ రంగాలలో వ్యాపించి ఉన్న మూఢ విశ్వాసాల ఖండన మొదలైంది. స్త్రీవాదం, వ్యావహారిక భాషావాదం జీవం పోసుకున్నాయి. ఇవన్నీ హేతువాద ప్రారంభ దశలోని పరిణామాలు. కవిరాజు త్రిపురనేని రామస్వామి గారితో హేతువాదం, నాస్తికవాదం, మానవతావాదాలు సమ్మిళితమై సమాజంలో తిష్టవేసుకున్న పౌరాణిక ఆధ్యాత్మిక భావాలపై యుద్ధాన్ని ప్రకటించాయి. రామాయణ, భారత, భాగవతాది పౌరాణిక గ్రంథాలలో నిక్షిప్తమై భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పునాదులుగా భావించబడే భావాలలోని అహేతుకతను, అనౌచిత్యాన్ని, అసమానతలను
అంధవిశ్వాసాలను తొలిసారిగా ఖండించి విజ్ఞాన కాంతులను ప్రసరింపజేశాయి. తాపి ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, అబ్బూరి రామకృష్ణారావు, జీవి కృష్ణారావు, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటి హేతువాద మానవవాద రచయితలతో అభ్యుదయ భావాలు బలాన్ని పుంజుకున్నాయి. చాలామంది రచయితలు వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా హేతువాద భావజాలాన్ని సృష్టించి ప్రచారం చేశారు. ఇవన్నీ హేతువాద ద్వితీయ దశలోని పరిణామాలు. రావిపూడి వెంకటాద్రి గారి రాకతో హేతువాదం కొత్త పుంతలు తొక్కింది. హేతువాదానికి ఉన్న తాత్విక పునాదులను తొలిసారిగా స్పష్టం చేస్తూ పటిష్టం చేస్తూ ఆయన సృష్టించిన సాహిత్యం అపురూపం, అజరామరం. ఆయన హేతువాద లక్ష్యమే మానవవాదమని చాటి చెప్పి హేతువాద మానవవాద ఉద్యమాన్ని నిర్మించి భావ విప్లవానికి బాటలు వేశారు. హేతువాద మానవవాదాలు ఆధునిక విజ్ఞానం వెలుగులో పరిపక్వత చెంది అంతర్జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఇదే నేడు కొనసాగుతున్న హేతువాద అత్యున్నత వైజ్ఞానిక దశ. దీనికి సంబంధించిన వివరాలను రాబోయే ఆడియో వీడియోలలో తెలుసుకుందాం.